నేను 35 రోజులు నేను ఫైట్ సీన్స్ ఏ తీసాను ఈ సినిమాకి. సో అది నాలాంటి ఫేస్ ఫిజిక్ ఉన్నవాడికి బాడీ పెంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుని ఫైట్స్ చేయటం జరిగింది. అండ్ చాలా బాగా వచ్చినాయి అండి ఫైట్స్. సో నన్ను ఆ కొత్త ఒక డైమెన్షన్లో చూడడానికి నా అభిమానులు వెయిటింగ్లో ఉన్నారని నేను నాకు తెలుసు. సో ఈ సినిమా తర్వాత మీ అందరికి తెలుసు నాకు పెద్ద హీరో అని పిలుపు కాకుండా మంచి యాక్టర్ అనే పిలుపు నాకు చాలా ఇష్టం. సో ఒక మంచి యాక్టర్ ఈ సినిమా తర్వాత ఒక వర్స్టైల్ యాక్టర్ ఒక కంప్లీట్ యాక్టర్గా నేను పేరు తెచ్చుకుంటానని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యమైన కారణం నేను స్క్రిప్ట్ వన్ లైన్ చదివిన తర్వాత ఫుల్ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హీరోయిన్ క్యారెక్టర్ చాలా వెరైటీగా అనిపించిందండి. ఎందుకంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను ఒక లవ్ స్టోరీ పండాలంటే అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ రెండు బాగా వర్కౌట్ అవ్వాలి. తర్వాత అబ్బాయి అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అమ్మాయి అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తుందని కారణం కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఆ జంటతో కనెక్ట్ అయిపోతారని. సో ఈ సినిమాలో ఈ లక్కీ అనే క్యారెక్టర్ దివ్యాంశ కౌశిక్ ప్లే చేసిన క్యారెక్టర్ మీరు ఈ స్నిప్పెట్స్లో కూడా చూసుంటారు చాలా విచిత్రమైన అమ్మాయి. సో అలాంటి ఒక విచిత్రమైన అమ్మాయి మన లైఫ్లో తగులుతున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందని ఈ హీరో క్యారెక్టర్ రియాక్షన్స్ నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. అండ్ ఇది ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ప్రస్తుతం ఉన్న యంగ్స్టర్స్ మాట్లాడే మాటలు ఈ సినిమాలో మనం వినొచ్చు. టీజర్లోనే ఒక చాలా ఎక్సైటింగ్ డైలాగ్ యంగ్స్టర్స్కి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ లెట్స్ హ్యావ్ సెక్స్ బట్ ఈ ప్రేమ పిల్లంతో వద్దని ఒక అమ్మాయి చెప్పడం చాలా డిఫరెంట్గా ఉంది. దానికి రియాక్షన్ ఈ అబ్బాయి దగ్గర నుంచి ఏం వస్తుంది ఈ జంట చేరతారా విడిపోతారా కొట్టుకుంటారా అని ఈ సినిమా చూసి మీకు అర్థమవుతుంది. సో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ విత్ లవ్లీ ఎలిమెంట్స్ ఆఫ్ లవ్ స్టోరీ. యోగిబాబు గారు ఈ సినిమాలో ఫస్ట్ టైం డబుల్ రోల్ చేయడం జరిగింది. అండ్ అభిమన్యు సింగ్ అంత పెద్ద విల్లన్ క్యారెక్టర్ చేశారు కానీ అందులో కూడా హ్యూమర్ షేడ్స్తో చేశారు. సో కార్తిక్ గురించి చెప్పాలంటే శంకర్ సార్ అసిస్టెంట్ ప్రతిదాన్ని ఒక పెద్ద స్కేల్తో ఫ్రేమ్ మామూలుగా ఇలా ఉండదు ఇలా ఉంటుంది. అండ్ అందులో తన కావాల్సింది దొరికినంత వరకు చంపేస్తాడు. సో ఒక్కదానికి చాలా పర్టిక్యులర్గా మీ గురించి మీ అండర్స్టాండ్ చేసుకుని మీ దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకుంటాడు. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశారు ప్రాణం పోసారు సినిమాలో. అందులో నివాస్కే ప్రసన్న గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఒక సాంగ్ రేపు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. ఆ సాంగ్లో మీరు ఒక స్నిప్పెట్ వినుంటారు లవ్ సాంగ్. ఆ సాంగ్లో ఇద్దరు సింగర్స్ ఉన్నారు కానీ ఇది విచిత్రం ఏంటంటే ఒక సింగర్ నేను తెలుగులో పాడటం మీరు ఆల్రెడీ విన్నారు. నాతో పాటు ఇంకో సింగర్ ఎవరంటే సిడ్ శ్రీరామ్. సో సిడ్ అండ్ సిడ్ కలిసి ఫస్ట్ టైం ఒక సిడ్ స్క్వేర్ అన్నట్టు ఒక సాంగ్ పాడాం. అది డెఫినెట్గా యూత్కి ఒక యాంథమ్గా ఉంటుంది అండ్ అందరు ప్లేలిస్ట్లో ఉంటుంది అందరు కాలర్ ట్యూన్స్ రింగ్ టోన్స్గా మారబోతుంది. అది మాత్రం ఖాయం.